హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఫిష్ ఎగ్ ఫ్రై అంటారు, ఫిష్ ఉంది లోపల, జన అంటారు ఇది. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా జన అనేది శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. తర్వాత ఒక కళాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా చూడండి, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసాను. జీలకర్ర వేసి జీలకర్ర వేగుతున్నప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కరివేపాకు ఈ జీలకర్ర వేడవుతున్నప్పుడు వేగనిద్దాము. ఈ జన అనేది మనం రైస్లో కంటే కూడా విడిగా తినడానికి చాలామంది ఇష్టపడతారు ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్లోకి అంతగా అందరు ఇష్టపడరు కొంతమంది. చూడండి, ఈ జన అనేది మొత్తం ఇలాగా కళాయిలో వేసేసుకొని వేయించుకుందాము. ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక ఇట్లాగా అవుతుంది ఫ్రెండ్స్, కొంచెం డ్రైగా. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. చూడండి, ఇట్లా తిప్పుకుందాం. పసుపు వేసుకుంటూ కూడా ఇట్లాగా బాగా గట్టిగా అయిపోతుంది కదా, ఇది డ్రైగా ఇట్లాగా తిప్పుకుందాం అన్నమాట, పొడి పొడిగా. తర్వాత తిప్పుకున్నాక 1-2 టేబుల్ స్పూన్ల మసాలా కారం, అంటే సాంబార్ కారం అంటాం ఫ్రెండ్స్ మేము, మసాలా కారం వేసుకున్నాము. మసాలా కారం వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్. తర్వాత ధనియాల పొడి ఉంటుంది చూడండి, ధనియాల పొడి వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ అంతా. ఇవన్నీ వేసుకొని బాగా తిప్పుకొని బాగా కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉడక బాగా డ్రై అయిపోయిన దాకా వేయించుకుందాం ఆయిల్లో, మొత్తం ఈ మసాలా అంతా కూడా పట్టేలాగిన. చాలా చాలా బాగుంటుంది ఇది. తర్వాత మనము కొంచెం కొత్తిమీర వేసుకొని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత 1-5 నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది, అన్నంలో కంటే కూడా విడిగా తింటానికి బాగుంటుంది. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.